హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇల్లాలు అందాలు ఈరోజు నేను సోయా చంక్స్ మంచూరియా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంటే మిల్ మేకర్ మంచూరియా ఇది చాలా ఈజీ రెసిపీ మిల్ మేకర్స్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది దానికోసం ముందుగా మనం అంటే మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో వేసి బాయిల్ చేస్తాం కదా సో అందుకని హాట్ వాటర్ పెట్టాను సో మీరు ఏ మిల్ మేకర్స్ అన్నా తీసుకోవచ్చు నేనైతే మంచూరియా కోసం చిన్న మిల్ మేకర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను సో ఈ చిన్న చిన్నవి తీసుకొని హాట్ వాటర్లో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటర్ స్క్వీజ్ చేయడమే మీకు తెలిసిందే కదా యాక్చువల్లీ ఈ రెసిపీ మా సిస్టర్ చేస్తుంది సో తను వంట నేర్చుకుంటుంది అనమాట నేను చెప్తూ ఉన్నాను తను చేస్తుంది కానీ సీరియస్లీ చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే నాకు తను ఫస్ట్ టైం చూసి చాలా బాగా చేసింది చూడండి మీరు కూడా ట్రై చేయండి అంటే ఈజీగా వంట రాని వాళ్ళు కూడా మంచూరియాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డిఫరెంట్గా గోబీ అలా కాకుండా సో సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసేసుకొని ఇంకా ఒక టూ మినిట్స్ అంటే కరెక్ట్గా త్రీ మినిట్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువసేపు కూడా మనం మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో ఉంచాల్సిన అవసరం లేదు త్రీ టు ఫోర్ మినిట్స్ సరిపోతుంది వాటన్నిటిని చల్లారేక మనం స్క్వీజ్ చేసేసుకొని మంచూరియా లాగా చేసుకోవడమే చాలా సింపుల్ చూడండి అండ్ ఎప్పుడు మనం రకరకాల మంచూరియాస్ చూస్తాము బయట రెస్టారెంట్స్లో వాటిని ఇంట్లోనే చేసుకుంటే ఎంత హెల్దీగా ఉంటుంది చెప్పండి సో నాకైతే నేను ఒక ఎన్ని రకాలు చేస్తాను ఇడ్లీ మంచూరియా చేస్తాము నెక్స్ట్ ఆలూ మంచూరియా క్యాబేజ్ మంచూరియా వెజ్జెస్ మంచూరియా అండ్ అలాగే నాన్ వెజ్లో కూడా చేయొచ్చు చూడండి ఇలా వాటర్ అంతా నీట్గా డ్రైన్ డ్రైన్ చేసేసుకోవాలి అసలు వాటర్ అనేవి కొంచెం కూడా ఉండకూడదు అది మాత్రం కంపల్సరీ చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ ఉంది అంటే అది అక్కడికి మళ్ళీ మనం వా ఆయిల్లో వేస్తాం కదా సో ఆయిల్లో వేసినప్పుడు వాటర్ ఉండకూడదు కదా సో ఇలా ఇప్పుడు చూడండి వాటర్ అంతా అందులోంచి పోయాయి ఇప్పుడు మళ్ళీ మనం స్క్వీజ్ చేయాలి నీట్గా గట్టిగా స్క్వీజ్ చేయండి ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఉండకూడదు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆయిల్లో వేస్తాము సో ఇలా స్క్వీజ్ చేసేసి మనం వేసేసుకోవడమేను ఇందులో మళ్ళీ మనకు కావాల్సిన మంచూరియాకి సరిపడే అన్నీ కలుపుకోవాలి సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మంచూరియాస్లో చాలా ఉన్నాయి ఆలు మంచూరియా వెజ్జెస్ మంచూరియా నాన్ వెజ్లో అయితే చికెన్ మంచూరియా సీరియస్లీ చాలా చాలా బాగుంటుంది అవన్నీ కూడా నేను మీకు చేసి చూపిస్తాను మంచూరియాస్లో నేను చేసుకునే రెసిపీస్ నాకు తెలిసినవి సో ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి కదా సో దానికోసం మంచూరియా ఐ మీన్ మిల్ మేకర్స్ తీసుకొని అందులో వాటర్ స్పీస్ చేసేసినాం కదా అందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మనం మిల్ మేకర్స్లో సాల్ట్ వేస్తాం మళ్ళీ అలాగే కొంచెం మంచూరియాలో గుడ్ చేసేటప్పుడు కూడా అందులో కూడా సాల్ట్ వేస్తాం అలాగే స్పైసీనెస్ కోసం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కలర్ కావాలి అనుకుంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేయొచ్చు సో అదైతే మంచి కలర్ వస్తుంది అండ్ అలాగే పసుపు పసుపు మీ ఇష్టం అండి మీరు స్కిప్ చేయొచ్చు నేను చెప్పాను కదా సో నేను ఎక్కువగా పసుపు యూస్ చేస్తాను ఎందుకంటే అది బ్యా ఎలాంటి బ్యాక్టీరియాను కూడా మన దగ్గరికి రానివ్వదు అలాగే అందులో కొంచెం టమాటో సాస్ ఆ టమాటో కెచప్ ఏదైనా వేయచ్చు అండ్ ఇప్పుడు కొంచెం సోయా సాస్ సోయా సాస్ చాలా లైట్గా వేసుకోండి లేదంటే డిష్ అంతా చేదు ఎక్కువ చేదు వస్తుంది ఇవన్నీ వేసాక ఆ మిల్ మేకర్స్ని బాగా కలపాలి అంటే మనం వేసుకున్న కారం పసుపు ఉప్పు అవన్నీ దానికి పట్టేలా చూసారో ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం మైదా కొంచెం ఫ్లోర్ వేసుకోవాలి వాటర్ అయితే వేయకుండానే కలుపుతున్నాము సో వాటర్ అవసరమైతే లాస్ట్లో యాడ్ చేద్దాము సో ముందు అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదు చూడండి బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు నాకు వాటర్ కావాలి ఎందుకంటే మనం వాటర్ పూర్తిగా స్వీస్ చేసేసాం కాబట్టి సో ఇందులో వన్ డ్రాప్ కూడా వాటర్ లేదు సో నాకు ఒక బాటిల్ క్యాప్ వాటర్ సరిపోయాయి ఇవి కలిపేసుకొని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి వీటిని అంటే ఆ మిల్క్ మేకర్స్ మనం వేసిన మసాలాస్ అన్నిటినీ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది సో తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవడమేను సో ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో పెట్టేసుకున్నాం కదా ఇది అండ్ ఇప్పుడు మనము ఆయిల్ దీంట్లో ఆయిల్ తీసుకోండి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకొని మనం వాటిని ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్ ఒక బిజినెస్ వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నానని సో నేను చాలా రీసెర్చ్ చేశాను ఆ వీడియో మీద ఎందుకంటే ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవడమే అండ్ నేను చాలా చూశాను నేను బిజినెస్ గురించి చెప్తాను అండ్ వాటిలో సోషల్ మీడియాకి సంబంధించిన ఒక యాప్ ఉంది ఫ్రెండ్స్ అందులో మీరు మనీ ఎర్న్ చేయొచ్చు నేను ఆ వీడియోని ఖచ్చితంగా టూ డేస్లో మీకు పోస్ట్ చేస్తాను చూడండి అండ్ ఐ మీన్ నేను చెప్పిన గివ్ అవే కూడా అయిపోయింది రేపే అనౌన్స్ చేస్తానని చెప్పాను ఐ మీన్ థర్టీ అంటే ఎల్లుండి అనౌన్స్ చేస్తాను సో గివ్ అవే వీడియో కూడా చూడడానికి రెడీగా ఉండండి ఎవరు విన్నర్స్ అనేది అది మీరే అయి ఉండొచ్చు అది ఎవరనేది కరెక్ట్గా చెప్పలేము కదా సో ఆ లక్కీ పర్సన్ మీరు కూడా అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఈ వీడియోస్ని నేను పోస్ట్ చేసే వీడియోస్ని నా వీడియోస్ లేట్గా వస్తున్నాయి నాకు చెప్పాను కదా ఇంట్లో చిన్న పాప అని సో వచ్చినప్పుడు కొంచెం బెల్ ఐకాన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు పెడితే అప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నా వీడియో చూసే ఫస్ట్ పర్సన్ కూడా మీరే అయిపోతారు ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ప్లేట్లో మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్స్ అన్నిటిని ఇలా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మనం మంచూరియా కోసం సాస్ అంటే మంచూరియా గ్రేవీ ఉంటుంది కదా దానికోసం అండి సో త్రీ టేబుల్ స్పూన్స్ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అది మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఎంత తీసుకోవచ్చు సో మేము ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఫైవ్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాము అండ్ అందులోనే కొంచెం లైట్గా చాప్ చేసుకున్న జింజర్ అండ్ అలాగే గార్లిక్ పేస్ట్ కాదండి చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఫుడ్స్ అన్నిటికీ గార్లిక్ ఎక్కువ యూస్ చేస్తారు సో రా గార్లిక్ వాళ్ళు ఎక్కువ తింటారు మంచూరియాస్లో వాటిల్లో ఆల్మోస్ట్ మనకి చైనా ఫుడ్స్ అన్ని ఇలానే ఉంటాయి అండ్ అంటే నేను అక్కడ ఫుడ్ చెప్తున్నాను చేసుకునేది మనమేనండి సో మనం చేసుకునే ఫుడ్ మనం హెల్తీగా తినడంలో తప్పలేదు బయట తిని ఎక్కడ లేని డిసీజెస్ తెచ్చుకునే బదులు ఇది బెస్ట్ వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి ఎందుకంటే వెల్లుల్లి చాలాసార్లు చెప్పాను నేను ఇమ్యూనిటీ బూస్టర్ అండి అది సో మనకి ఇమ్యూనిటీ సిస్టాన్ని బాగా పెంచుతుంది అండ్ అలాగే అందులో ఆనియన్స్ చూసారా పెద్ద పెద్దవిగా తీసుకున్నాను క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది లాక్డౌన్ కదండీ నాకైతే క్యాప్సికమ్ దొరకలేదు సో మేము ఉన్న తోనే చేసుకున్నాము లైఫ్ అంటే అడ్జస్ట్మెంట్ అని అంటారు కదా సో అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి అనేది లాక్డౌన్లో తెలుస్తుంది ఏ వెజ్జెస్ ఉంటే ఆ వెజ్జెస్తోనే చేసుకోవాల్సి వస్తుంది ఇంట్లో ఏం లే ఏది ఉంటే అది అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటున్నాం మనం ఇప్పుడు చూసారా సో అలాగే లైఫ్లో కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ ఇప్పుడు చూడండి సోయా సాస్ కొంచెం అండ్ అలాగే టమోటా సాస్ రెడ్ చిల్లీ సాస్ ఉంటే రెడ్ చిల్లీ సాస్ వేయండి నేనైతే క్యాప్సికమ్ కూడా వేయలేదు సో అందుకని నేను గ్రీన్ చిల్లీ సాస్ యూస్ చేశాను గ్రీన్ చిల్లీ సాస్ వేయండి నేను మీకు ఇంకా బ్రెడ్ మంచూరియా అయితే చాలా బాగుంటుందండి యాక్చువల్లీ అది నా ఫేవరెట్ మొన్న చేసే రోజు వీడియో తీయలేదు అది ఒకరోజు చేసి చూపిస్తాను తిన్నారంటే మీరు ఇంకా దాన్నే చేసుకొని తింటుంటారు ఖచ్చితంగా చూడండి అది కూడా చేసి చూపిస్తాను సో ఇప్పుడు ఇవన్నీ వేశాక కొంచెం పెప్పర్ పెప్పర్ కూడా ఎక్కువే వేసుకోనండి ఎందుకంటే కోల్డ్ కాఫ్ ఇలాంటివి ఏమైనా ఉంటే పెప్పర్ ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది అంటారు సో పెప్పర్ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అది కూడా చూసారా లైట్గా అంటే మరీ ఎక్కువ మెత్తగా కాకుండా లైట్గా దాన్ని జస్ట్ దంచుకొని వేసాను కొంచెం సాల్ట్ చెప్పాను కదా సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ ఇలా రెడీ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ కలిపేసి కాన్ఫ్లోర్ని వాటర్ రెడీ చేసుకోవాలన్నమాట కాన్ఫ్లోర్ వాటర్ ఎందుకంటే మనం చేసుకుంటున్న గ్రేవీలో ఈ వాటర్ వేస్తాం మనము కార్న్ఫ్లోర్ వాటర్ ఎందుకు వేస్తామంటే మనం చేస్తున్న ఏ గ్రేవీ అయితే ఉంటుందో అది కొంచెం థిక్గా అయ్యేదానికి చేస్తాము సో మీరు కనుక అది థిక్గానే ఉంది ఆల్రెడీ అనుకుంటే మీరు కాన్ఫ్లోర్ని స్కిప్ చేయొచ్చు అదేమి వేయాలి అని పర్టికులర్గా అయితే ఉండదు సో మీ ఇష్టం అది ఇప్పుడు ఇలా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మేకర్స్ యాడ్ చేయడమే ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసిన మిల్క్ మేకర్స్ అన్నింటినీ కలిపేసుకొని హాట్ హాట్గా తినేసాయడమే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది లైట్గా లెమన్స్ క్విజ్ చేసుకొని కానీ తిన్నామంటే అలా తింటూ ఉండిపోతాం మిల్క్ మేకర్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కుదిరితే మీరు చేసిన ఐటెంని ఫోటో తీసి నాకు కామెంట్స్లో పెట్టండి నేను చూస్తాను ఎలా ఉంది అనేది అండ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో కదా సో తినేదానికి కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ బట్ చల్లారెక్క వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయండి మీకు మంచి మార్క్స్ వచ్చేస్తాయి బాగా చేశారు అని చెప్పి వంట సో ఇది చూసారా ఇలా తీసుకున్నాను ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా వచ్చారు నా ఛానల్ అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ని ఎలా క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్